ఎలీషా దేవుణ్ణి మహిమపరిచే, దేవుని చిత్తాన్ని గ్రహించి జీవించే అద్భుతమైన సేవకుడు. ఏలియా దగ్గర ఎలీషా శిష్యుడుగా ఉన్నాడు. ఏలియా కలిగి ఉన్న ఆత్మను ఎలీషా కూడా కలిగి జీవించాడు. ఇప్పుడు ఎలీషా కలిగి ఉన్న ఆత్మ గెహజీ కలిగి ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో మరొక ఎలీషాగా గెహజీ జీవించేవాడు. కానీ గెహజీ మనస్సు ఎలీషా వంటిది కానే కాదు. సేవలో ఉన్నాడు కానీ, పరిచర్యలో ఉన్నాడు కానీ, తన మనసంతా కూడా ఈ పరిచర్య ద్వారా ఏది కూడబెట్టుకుందామా, ఎంత సంపాదిద్దామా అనే ధ్యాస. అలా సంపాదించే సంపాదన ప్రక్రియలో చెప్పేవన్నీ అబద్ధాలు. లేనిపోని అవసరాలు చెప్పి అప్పుడే వచ్చి రక్షించబడిన, అప్పుడే వచ్చి సత్యము గ్రహించిన నూతన విశ్వాసి నయమాను. ఈ నూతన విశ్వాసి అయిన నయమాను దగ్గర గెహజీ వెళ్ళి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో చూడండి. శిష్యులు వచ్చారు, అవసరం ఉంది. దుస్తులు కావాలి, అవసరం ఉంది. వెండి కావాలి, అవసరం ఉంది. లేనిపోని అవసరాలు సృష్టించి నూతనంగా వచ్చిన విశ్వాసిని మాయ చేసి అన్యాయంగా అక్రమముగా కూడబెట్టుకుంటున్నాడండి. దేవుని సేవ చేస్తూ దేవుని సేవ ముసుగులో అక్రమముగా సంపాదిస్తున్నాడండి. అలా అక్రమముగా సంపాదించి కూడబెట్టుకున్నవన్నీ తీసుకొచ్చుకొని దాచుకొని ఏమీ ఎరగనట్టుగా ఎలీషా ముందుకు వచ్చాడండి. చేయాల్సిందంతా చేశాడు, వెనకాల చెప్పాల్సినవన్నీ అబద్ధాలు చెప్పాడు, కూడబెట్టుకోవాల్సినవన్నీ కూడబెట్టుకున్నాడు. ఏమీ ఎరగనట్టుగా వచ్చి ఎలీషా ముందు నిలబడినప్పుడు ఎలీషా అంటున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు? ఆ ప్రశ్నకు జవాబు, నేనెక్కడికి వెళ్ళలా, అబద్ధం. నోరు తెరిస్తే వచ్చేవి అబద్ధాలు, చేసేవి మాయలు, మోసాలు, పైగా పరిచర్య, సేవ, సేవకుడు. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దారుణం అండి. ఎక్కడి నుంచి వచ్చావు? ఎలీషా ప్రశ్నించాడు. సహోదరి సహోదరులు, ఇంటిలోనికి వచ్చినప్పుడు ఈ ప్రశ్న మనం అందరం కూడా ఎదుర్కోవాలి. ఉద్యోగం చేయడానికి వెళ్ళావు, తిరిగి వస్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు? కాలేజీకి వెళ్ళావు, తిరిగి వస్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు? వ్యాపారం కోసం వెళ్ళావు, తిరిగి వస్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు? సేవ అని చెప్పి ఇంట్లోంచి బయటికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఖచ్చితంగా ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిందే. ఆ రోజు గెహజీ ఇచ్చిన జవాబు తప్పుడు జవాబు, రాంగ్ జవాబు. ఏమిచ్చాడో తెలుసా? అసలు నేను ఎక్కడికి వెళ్ళలా. తాను చేసిన తప్పులను కప్పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాను బయట వేసిన వేషాలన్నిటిని కూడా దాచే ప్రయత్నం చేస్తున్నాడు. తాను చెప్పిన అబద్ధాల ద్వారా సంపాదించిందంతా కూడా, కూడబెట్టుకున్నదంతా కూడా దాచిపెట్టుకుని ఏమీ ఎరగనట్టుగా నంగనాచిగా వచ్చి ముందు కూర్చున్నాడు, ముందు నిలబడ్డాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఇంటిలోంచి బయటకు వెళ్ళిన తర్వాత బయట ఏమేమి చేస్తున్నావో నీకు తెలుసు, ఎలా జీవిస్తున్నావో నీకు తెలుసు, ఎలా సంపాదిస్తున్నావో తెలుసు, నువ్వు చేసే మాయ ఏంటో తెలుసు, నువ్వు చేసే మోసాలు ఏమిటో తెలుసు, ఎక్కడెక్కడ తిరుగుతూ ఏమేమి చేస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో నీకు తెలుసు. పాపిష్టి జీవితం జీవిస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ ఏమీ ఎరగనట్టుగా నువ్వు మందిరానికి వచ్చినా, నీ ఇంటికి వచ్చినా దేవుడు ఈ ప్రశ్న వేస్తాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆ ప్రశ్నకు జవాబు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావేమో, జాగ్రత్త. నీ అబద్ధము ఒకవేళ నీ తల్లి నమ్మచ్చు, తండ్రి నమ్మచ్చు, నీ భార్య భర్త నమ్మచ్చు, సంఘంలో సేవ చేసే సేవకుడు నమ్మచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం మోసం చేయడం సాధ్యము కానే కాదు. ప్రియ సహోదరి సహోదరులు, ఎలీషాను మోసం చేసే ప్రయత్నం చేశాడు గెహజీ. ఎక్కడికి వెళ్ళలా, అవునా, ఎక్కడికి వెళ్ళలా. అప్పుడు ఎలీషా సమాధానం చూడండి ఎంత తీవ్రంగా ఉందో. అందుకు గెహజీ, నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందున వాడు నీ దాసుడునైనా నేను ఎచ్చటికి నీ పోలేదో అబద్ధం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? అబద్ధములు చెప్పి ఒక నూతన విశ్వాసని మోసం చేస్తూ, దగా చేస్తూ ఆస్తులు కూడబెట్టడానికి తెగించినప్పుడు, తప్పుడు మాటలు చెప్పి అక్కడున్నటువంటి బహుమానాలు కానుకలు దోచుకుంటున్నప్పుడు నేను చూడలేదా? నా మనస్సు రాలేదా? ఎలీషా అంటున్నాడండి, నువ్వు ఆ రథం వెనుక వెళ్ళి అబద్ధాలు చెప్పి నువ్వు దోచుకుంటున్నప్పుడు నా మనస్సు నీతో రాలేదా? ఎలీషా ఆత్మే గెహజీ చేస్తున్న పాపాన్ని చూస్తే ఎలీషాను ఏర్పరచుకున్న దేవుడు చూడకుండా ఉంటాడా? ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఆశీర్వాదాన్ని పంచిపెడతావు, నీ చేతుల్లో ఉంది. అయ్యో, నా బిడ్డలకు, వారి బిడ్డలకు, వారి బిడ్డలకు నేను శాపాన్ని విడిచిపెట్టాలనుకోవటల్లా, నేను ఆశీర్వాదాన్ని, దీవెనను, మాదిరిని విడిచిపెట్టాలనుకుంటున్నాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిందే. ప్రతిరోజు ఈ ప్రశ్నను మేము ఎదుర్కోవాలి నాయనా. ఇంటిలో నుంచి బయటికెళ్ళి, హాస్టల్లో నుంచి బయటికెళ్ళి, ఆ చిన్న రూమ్లో నుంచి బయటికెళ్ళి తిరిగి వచ్చినప్పుడు గుమ్మం దగ్గర నువ్వు నిలబడి ఎక్కడి నుంచి వస్తున్నావు అని ప్రశ్నిస్తే, గెహజీలా మాయలు చేసి, మోసం చేసి, అబద్ధాలు చెప్పి, అక్రమముగా జీవిస్తూ, ఏమి ఎరగనట్టుగా ఇంటికి వస్తే నువ్వు చూస్తావు, ప్రశ్నిస్తావు. దౌర్భాగ్యమైన జీవితం మాకొద్దు. యథార్థంగా జీవించడం మాకు నేర్పించండి. వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి. నీ చిత్తానుసారంగా జీవించడం మాకు నేర్పించండి. నువ్వు చూస్తున్నావు అనే స్పృహ కలిగి నాయన నిత్యము నిన్ను సంతోషపరిచే జీవితం మాకు దయచేయమని, నూతన మార్గంలో ప్రయాణం చేసి ఆశీర్వాదకరముగా బ్రతికే భాగ్యము దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సరే.